సినీని నాని మరోసారి హాట్ కామెంట్ చేశారు తనను గొట్టంగాడు అని తిట్టిన వాళ్ళు కూడా ఫోటో ఫ్లెక్సీలో పెట్టామన్నారు ఆ గొట్టంగాళ్ళ గెలుపు కోసం కూడా పని చేస్తున్నామని కామెంట్ చేశారు వేరే పార్టీ ఆఫర్ల మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్ గా గెలుపిస్తారని చెప్పారు కేసినేని నాని ప్రజలకు మంచి చేసే వాళ్ళకు పార్టీల నుంచి ఆఫర్లు వస్తాయన్నారు అమిత్ షా తో చంద్రబాబు భేటీ ఎందుకో తనకు తెలియదన్నారు కేసినేని నాని కామెంట్స్ కి సంబంధించి మరిన్ని డీటెయల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు రవిచంద్ కేసినేని నాని కామెంట్స్ నేడా చూడాలంటారు సుమా ఎంపీ కేసినేని నాని కామెంట్స్ కొంత టీడీపీల హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకోవచ్చు ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జిల్ని ఉద్దేశించి ఆయన గొట్టంగాళ్లతో సంబోధించడం కొంత సీరియస్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు పార్టీలో ఎందుకంటే గత మున్సిపల్ ఎలక్షన్ల దగ్గర నుంచి కూడా పార్టీ ఇన్ఛార్జిలకి ఎంపీ కేసినేని నానికి మధ్య గ్యాప్ అయితే ఉంది అప్పుడు కూడా వారు తీవ్ర స్థాయిలో కేసినేని నాని వ్యవహార శైలిపై మండిపడ్డారు తదనంతర పరిణామాల నేపథ్యంలో వారంతా ఒక గ్రూప్గా సపరేట్ గ్రూప్గా ఏర్పడి కేసినేని చిన్ని ఈసారి పోటీ చేయాలి ఎంపీగా అని భావిస్తున్నారు వీరంతా కూడా టీడీపీ అధినేత కూడా టచ్లోకి వెళ్ళి ఇదే అంశాన్ని చాలా స్పష్టం చేశారు అప్పటి నుంచి కూడా వీరి మధ్య వివాదం అయితే ముదిరి పాకానబడిందని చెప్పుకోవచ్చు కేసినేని నాని ఒక్కడే సింగిల్గా ఆయన కార్యక్రమాలు ఆయన చేసుకుంటున్నారు గత నెల రోజుల నుంచి చూస్తే కనుక ఆయన వైసీపీ నేతలతో టచ్లో ఉంటున్నారనే ప్రచారం అయితే జరుగుతుంది వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలని పొగుడుతూ ఉన్నారు ఒకరినొకరు వాళ్ళు కూడా ఇతన్ని పొగుడుతున్నారు నానిని కూడా పొగుడుతున్నారు అయోధ్య రామిరెడ్డి కూడా ఈ మధ్య నాని గురించి పొగటం జరిగింది ఈ నేపథ్యంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరితో అయినా కలిసి పనిచేస్తానని చెప్పి నాని కూడా చెప్పారు ఇది పార్టీలో కొంత చర్చనీయాంశంగా మారింది ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ నాని తన ఎత్తులైతే వేస్తూ ఉన్నారు ఎత్తులు పై ఎత్తులు అయితే వేస్తున్నారు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరు కూడా తనని ఖాతరు చేయట్లేదని భావిస్తున్న నాని వారికి ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగా కూడా తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టి వారిని ఇబ్బంది పెడుతున్నారు ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా తన స్పీడ్ అయితే పెంచారని చెప్పుకోవచ్చు నియోజకవర్గ ఎంపీ అభివృద్ధి నిధులు మొత్తం కూడా వైసీపీ సర్పంచులు ఉన్న ప్రాంతాలకి కేటాయిస్తున్నారు ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే కనుక ఏకొండూరు తిరువూరు నియోజకవర్గం ఏకొండూరులో ఏదైతే కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉంటారు వారందరూ కూడా వాటర్ ట్యాంకులు తన నిధుల నుంచి కూడా ఆయన పంపిణీ చేశారు ఆ కార్యక్రమాన్ని లో భాగంగా ఆయన రాజకీయ ప్రత్యర్థులకైతే విమర్శలు అయితే గుప్పించారని కూడా చెప్పుకోవచ్చు రవిచంద్ అంటే పార్టీల నుంచి ఆఫర్లు వస్తున్నాయంటూ కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది అంటే దానికి సంబంధించి ఒక నిర్ణయం అయితే ఇప్పటికీ తీసుకోలేదన్నారు కేసినేని నాని అంటే ఎలా చూడాలి అంటే త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఏమన్నా ఉండొచ్చా అంటే కేసినేని నాని కావచ్చు అధిష్టాన వర్గం మధ్య కూడా కొంత గ్యాప్ అయితే మనకి కనిపిస్తుంది ఎందుకంటే చాలా కాలంగా కూడా కొన్ని డిమాండ్స్ అయితే కేసినేని నాని అధిష్టాన వర్గం ముందు పెడుతున్నారు ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విషయంలో తన మాటే నెగ్గాలంటున్నారు అదేవిధంగా ఇప్పుడు ఉన్న ఇన్ఛార్జీలందరినీ కూడా మారవాలని చెప్పి అనేక డిమాండ్స్ అయితే పార్టీ అధిష్టాన వర్గం ముందు పెట్టారు కానీ అధిష్టాన వర్గం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నాని డిమాండ్స్ని అంగీకరించట్లేదు నానిని కొంత లైట్గా తీసుకుంటుందని నాని భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే తన రాజకీయంగా తన వ్యూహాలకు పదును పెట్టారు అవసరమైతే ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసి గెలిచే సత్తా ఉందని చెప్పి కూడా వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా కొంతమంది వైసీపీతో కూడా టచ్లో ఉన్నారని చెప్పి టీడీపీ నేతలు అయితే చెప్తున్నారు దీనికి బలం చేకూర్చే విధంగా కూడా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఆయన్ని నానిని పొగుడుతున్నారు వసంత కృష్ణప్రసాద్ కావచ్చు అదేవిధంగా నందిగామ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు కావచ్చు అదేవిధంగా అయోధ్య రామిరెడ్డి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు వైసీపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఆయన కూడా నానిని పొగుడుతూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అదే సమయంలో టీడీపీకి సంబంధించిన నేతలు ఎవరైతే అభివృద్ధికి సహకరించట్లేదు అనే విధంగా కూడా నాని కామెంట్స్ చేసి ఉన్నారు ఈ నేపథ్యంలో కొంత గ్యాప్ అయితే పెరిగిందని కూడా మనం భావించవచ్చు అయితే అధిష్టాన వర్గం కావచ్చు టీడీపీలో ఉన్న ఇన్ఛార్జీలు కావచ్చు ప్రస్తుతానికి చాలా సంయమనం పాటిస్తున్నారు ఎటు పరిస్థితులు కూడా నాని ఎటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా ఆయన్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయవద్దని చెప్పి అధిష్టాన వర్గం చేసిన సూచనలు అయితే అందరూ పాటిస్తూ ఉన్నారు సుమా రవిచంద్ అంటే ప్రజలకు మంచి చేసే వాళ్లకు వేరే పార్టీల నుంచి ఆఫర్లు వస్తుంటాయి అండ్ ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్ గా కూడా గెలిపిస్తారని కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు కేసినేని నాని అంటే కేసినేని నాని అసంతృప్తిగా ఉన్నారని చాలా క్లియర్ గా అర్థమవుతుంది కదా అంటే ఎన్నికల టైం కూడా దగ్గర పడుతుంది టీడీపీ రియాక్ట్ అయ్యి కేసినేని నానితో మాట్లాడే అవకాశాలు ఏమన్నా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా అంటే అధిష్టాన వర్గం నుంచి కూడా కేసినేని నాని వ్యవహారంలో గత కొంతకాలంగా కూడా గతంలో కూడా 2 సంవత్సరాల క్రితం కూడా ఆయన ఏకపక్ష ధోరణితో వెళ్తున్న పరిస్థితిలో కొంత నచ్చజెప్పే ప్రయత్నం అయితే చెప్పారు ఎందుకంటే ఈ పార్లమెంట్ పరిధిలో ధూళిపాలెం నరేంద్ర ఆయన పార్లమెంట్కి ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన ద్వారా కూడా కొంత నానిని ఏదైతే పార్టీ లైన్లో పెట్టేందుకు కూడా ప్రయత్నించారు ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ తర్వాత పార్టీకి దూరంగా ఉన్నప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయంపై
దాడి జరిగింది ఆ సందర్భంలోనే నరేంద్ర నచ్చ చెప్పడంతో నాని మళ్ళీ పార్టీలో మమేకమయ్యారు అయితే ఈ మధ్య కాలంలో కేసినేని చిన్ని ఎంట్రీతో నాని తన పాత పద్ధతిలోనే దూకుడుగా వెళ్తున్నారు అధిష్టాన వర్గంతో అమితుమి తెలుసుకునే విధంగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు పార్టీ కార్యక్రమాలకు కూడా అన్నిటికీ హాజరు కావట్లేదు తన ఏకపక్ష ధోరణితో ముందుకు పోతున్నారు ఏకపక్షంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో మిగతా వారిని ఎవర్ని కలుపుకోకుండా ఇన్ఛార్జీలతో సంబంధం లేకుండా ఇన్ఛార్జీలకు వ్యతిరేక వర్గాలను ప్రోత్సహిస్తున్నారనే భావన అధిష్టాన వర్గంలో అయితే ఉంది అయితే అధిష్టాన వర్గం ఇది సరైన సమయం కాదు నానితో మాట్లాడడానికి కావచ్చు నానితో ఈ విషయం గురించి చర్చించడానికి అని చెప్పి పక్కన పెట్టేసింది అయితే నాని ఈ మధ్య కాలంలో నందిగామ ఏదైతే చంద్రబాబు మీటింగ్ జరిగిందో అంతకు ముందు పార్టీ నేతలతో సమావేశమైనప్పుడు స్వయంగా నేనే పోటీ చేయను అని చంద్రబాబుకి చెప్పారని చెప్పి పార్టీ నేతలు అయితే చెప్తున్నారు నేను పోటీ చేయడానికి సిద్ధంగా లేను ఆఖరి నిమిషంలో చెప్పకూడదు కాబట్టి ముందే చెప్తున్నానని కేసీనే నాని చెప్పారని చెప్పి కూడా ఒక చర్చ అయితే పార్టీ నేతలందరూ కూడా చంద్రబాబు సమక్షంలోనే ఈ వ్యాఖ్య చేశారని ఒక చర్చ పార్టీలో జరుగుతుంది ఇప్పుడు ఆఖరి నిమిషంలో మళ్ళీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను అవసరమైతే నేను ప్రజల్లో ఉన్నాను అనే విధంగా పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి సృష్టించే విధంగా నాని వ్యాఖ్యలు చేస్తున్నారంటూ పార్టీలో చర్చ అయితే జరుగుతుంది అధిష్టాన వర్గం మాత్రం నాని విషయాన్ని కొంచెం లైట్గా తీసుకుంటుంది ఇప్పటికిప్పుడే ఎవరు కూడా అతనిపై కామెంట్ చేయొద్దు రెచ్చగొట్టవద్దు అనే ఒక మెసేజ్ అయితే ఇన్ఛార్జీలు కావచ్చు పార్టీ విజయవాడ పార్లమెంట్ పరిధిలోని నేతలకు ఇచ్చింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి ఎవరు రాజకీయ ప్రయోజనాలు కావచ్చు ఎవరు టికెట్స్ కోసం వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు ఎన్నికల సమయంలో మాత్రమే టికెట్ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారు ప్రస్తుతానికి విజయవాడ పార్లమెంట్ పరిధిలో పరిణామాలన్నీ కూడా అధిష్టాన వర్గం గమనిస్తుంది నాని వ్యాఖ్యల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని టీడీపీ హైకమాండ్ అయితే చెప్తూ ఉంది థాంక్యూ రవిచంద్ర